పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము మళ్ళా లక్ష్మీనారాయణ రాసిన మంచి నాన్నగారు అనే కథని విందాం. ఓ సాయంత్రం రామారావు తన ఇద్దరి పిల్లల కోరిక మేరకు వారిని నగరానికి తీసుకుని వచ్చాడు. వారికి ఇష్టమైన తిండి బండారాలను కొనిచ్చి ఇంకా పిల్లలకు అవసరమైనవి కొనుగోలు చేసి తర్వాత ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చాక బండి వెనుక చక్రానికి చిల్లుబడి గాలి పూర్తిగా పోయింది. అయ్యో, ఈ రాత్రి వేళ పిల్లల్ని 10 మైళ్ళ దూరం నడిపించుకోపోవాలి, ఇప్పుడు దుకాణాలు అన్నీ మూసివేసే సమయం అనుకుంటూ పిల్లల్ని బండిని నడిపించుకుంటూ వస్తుండగా కొద్ది దూరంలోనే ఓ దుకాణం కనిపించింది. గబగబా వెళ్ళి మరమ్మతుదారిని పట్టుకుని అతడికి బండి వెనుక చక్రాన్ని చూపించాడు. రాత్రిపూట మరమ్మత్తు అంటే ఓ 10 రూపాయలు అదనంగా వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో అతడు సరే అన్నాడు. దుకాణం వద్ద తన పిల్లలతో కలిసి ఆ పక్కనే ఒక బల్ల మీద కూర్చున్నాడు రామారావు. మెకానిక్ వెనక చక్రాన్ని విప్పి గాలిబూరను బయటకు తీసి చూసేసరికి దాని కవాటం మర పూర్తిగా పాడైపోయినట్టు కనిపించింది. అతడు దాన్ని రామారావుకు చూపిస్తూ, ఇది అతికించడానికి పనికిరాదండి, దీన్ని మార్చి కొత్తది వేయించుకోవాలి అన్నాడు. రామారావు చేసేది లేక, సరే మార్చేయండి, కొత్తది కావాలంటే ఎంత అవుతుంది అని అడిగాడు. కంపెనీదైతే 200 అవుతుంది, దాన్ని బిగించినందుకు అదనంగా 30 రూపాయలు కలిపి 230 అవుతుందండి అన్నాడు అతను. మర్నాడు కార్యాలయానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే కొత్తది వేయించుకోవడం మంచిది అనుకున్న రామారావు, సరే ఏది మంచిది అనిపిస్తే అలాగే చేయండి అన్నాడు. ఇంతలో పిల్లల కోసం కొనుగోళ్లు చేయడంతో తన వద్ద 100 రూపాయలు మాత్రమే మిగిలాయి. మరమ్మతుదారును ఉద్దేశించి, ఈ దగ్గరలో ఎక్కడైనా ఏటీఎం ఉందా అని అడిగాడు. ఈ దారికి ఎదురుగా ఉన్న థియేటర్ పక్కనే ఉందండి చెప్పాడు అతను. సరే, ఈలోగా బండిని సిద్ధం చేసి ఉంచండి అంటూ పిల్లల్ని తీసుకుని ఏటీఎం వద్దకు వెళ్ళాడు రామారావు. ఓ 20 నిమిషాల తర్వాత డబ్బులు తీసుకుని తిరిగి వచ్చాడు రామారావు. మరమ్మతుదారు తన పని పూర్తి చేసి బండిని సిద్ధం చేసి ఉంచాడు. మీ బండి సిద్ధంగా ఉందండి, తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు. రామారావు అతడికి 500 రూపాయల కొత్త నోటును ఇచ్చాడు. అతడు ఆ నోటును తీసుకుని మిగతా చిల్లర రామారావు చేతికి ఇచ్చాడు. రామారావు అతడు ఇచ్చిన డబ్బుల్ని లెక్క చేస్తూ ఫీజుతో కలిపి ట్యూబ్కు ఎంత తీసుకున్నారు అని అడిగాడు. మెకానిక్ తెలుసుకోకుండా 230 రూపాయలు అండి అన్నాడు. అప్పుడు రామారావు లెక్క చెప్తూ, నేను ఇచ్చిన 500 రూపాయల నుంచి 230 మీరు తీసుకుంటే తిరిగి 270 రూపాయలు కదా ఇవ్వాలి, కానీ మీరు నాకు 100 రూపాయలు అదనంగా ఇచ్చేశారు అంటూ 100 రూపాయల కాగితాన్ని అతని చేతిలో పెట్టాడు. రామారావు నిజాయితీకి మెకానిక్ నివ్వెరపోయాడు. అతని చేతి నుంచి 100 రూపాయల నోటుని అందుకొని కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు రామారావు అతడితో, మీరు కష్టజీవులు, మీకు నష్టం వస్తుందని తెలిసి కూడా ఈ డబ్బును నేను ఉంచుకుంటే నాకు భగవంతుడు వేరు మార్గంలో ఇంకా పెద్ద నష్టాన్ని చూపిస్తాడు, మనం నిజాయితీగా ఉంటే అంతా మంచిదే జరుగుతుందని నా సిద్ధాంతం అన్నాడు. మెకానిక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. బండిని తీయబోతున్న రామారావుతో, మీరేమీ అనుకోకపోతే ఓ 5 నిమిషాలు కూర్చోగలరా అన్నాడు. రామారావుకు విషయం అర్థం కాక సరే అన్నాడు. వెంటనే అతడు వెనక చక్రాన్ని విప్పి గబగబా చక్రాన్ని తొలగించి తను మొదట తొడిగిన ట్యూబ్ను పీకి వేశాడు. తర్వాత తన దుకాణంలో నుంచి మరొక ట్యూబ్ను తీసి తొడిగి తిరిగి అమర్చి గాలి ఎక్కించాడు. కొద్ది నిమిషాల్లోనే బండిని సిద్ధం చేసి ఇస్తూ రామారావుతో, సార్, మీరు నాకు నష్టం వస్తుందని 100 రూపాయలు తిరిగి ఇచ్చారు, కానీ నేను మీకు మొదట స్థానికంగా తయారైన నాసి రకం ట్యూబ్ను వేసి కంపెనీదని చెప్పి ఎక్కువ లాభం పొందాలని చూశాను, కానీ ఈరోజు మీ మాటలు విన్నాక కూడా మిమ్మల్ని మోసం చేస్తే నా అంతరాత్మ నన్ను ఈ రాత్రికి నిద్రపోనివ్వదు, నన్ను క్షమించండి, ఇప్పుడు మీకు అసలు ట్యూబ్ వేసి ఇచ్చాను, ఇలా ఎప్పుడూ పొరపాటు చేయనని మాట ఇస్తున్నాను సార్ అంటూ నిజాయితీగా మెకానిక్ని చూసి రామారావు సంతోషపడ్డాడు. చాలా సంతోషంతో రామారావు బండిని తీసి వస్తాను అంటూ అతని భుజం తడుతూ పిల్లల్ని బండిపై కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరాడు. తన పిల్లల మొహాల్లో కూడా ఓ చక్కని భావం చోటు చేసుకోవడం గమనించాడు రామారావు. ఈ సంఘటన తన పిల్లలకు ఒక పాఠంలాగా అనిపించడం
రామారావుకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నిజాయితీ విలువ ఎంత గొప్పదో, మన చేతుల ద్వారా పిల్లలకు నేర్పడానికి ఇదొక పెద్ద గొప్ప అవకాశం అనుకుంటూ పిల్లల మనసుల్లో కూడా మంచి నాన్నగారు అని అనిపించుకున్నాడు రామారావు.